ఐదు సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పరిపాలించిన సీఎం గా మీ చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేనిది అవుతుంది। ప్రియమైన జనసైనికులారా, వీర మహిళలారా, సహజంగా పరిపాలన గురించి మాట్లాడాల్సి వస్తే అది బాగుంటే సంతోషంగా ఉంటుంది, ఆదర్శవంతంగా ఉంటే గర్వంగా ఉంటుంది, బాగలేకపోతే కోపం వస్తుంది। అదేంటో మన రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం సిగ్గేస్తుంది। సహజంగా మనం బయట స్టేట్స్ కి వెళ్తుంటాం, వేరే వేరే మనుషుల్ని కలుస్తుంటాం। మీరు ఏ ఏరియా నడుతారు? బహుశా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఆంధ్ర అని చెప్పగానే ఒక వెటకారపు నవ్వు, ఒక జాలి చూపులు, అయ్యో పాపం మీద ఆంధ్రానా, మీకు ఏమైనా హెల్ప్ కావాలా, ఇదేంట్రా ఇలా జరుగుతుంది, మనం ఏం చేసామంటే అర్థం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ డాక్టర్ గారి అబ్బాయితో ఆపరేషన్ చేయించుకుంది। అదేనండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎన్నుకుంది। నా అనుభవంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, మంచి ముఖ్యమంత్రులను చూశాను, చెడ్డ ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించే ఇలాంటి ముఖ్యమంత్రిని చూడటం ఇదే మొదటిసారి। మీకు తెలుసో తెలియదో ఒక విషయం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గనక పరిపాలనకు వస్తే సగానికి సగం మంది ప్రజలు గాంధీ సీకుల్లాగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిపోయి ఉన్నారు। దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్। జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా।